ఎస్ ఈ వీడియోలో వేప నూనె నీమ్ ఆయిల్ ప్లస్ కానుగ నూనె పొంగామియా ఆయిల్ కలిపి అద్భుతమైన ఫార్ములాతో నేచురల్ ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారీ విధానం గురించి వివరించడం జరిగింది ఈ ఫార్ములా ప్రకారం తయారు చేసిన బొటానికల్ పెస్టిసైడ్ను మామిడి నిమ్మ కొబ్బరి చీనీ టమోటో మిరప వంగ మరియు ఇతర పూల పండ్ల కూరగాయలపై స్ప్రేయింగ్ మరియు డ్రెంచింగ్ చేయగా వివిధ రకాల మొక్కలు ఈ బొటానికల్ పెస్టిసైడ్కు అనుగుణంగా మంచి రెస్పాన్సు చూపించాయి ఇప్పుడు బొటానికల్ పెస్టిసైడ్ తయారీకి కావలసిన రిక్వైర్మెంట్స్ చూద్దాం ముందుగా వేప నూనె నీమ్ ఆయిల్ తర్వాత కానుగ నూనె పొంగామియా ఆయిల్ డిస్ సోప్ పౌడర్ లేదా ఎమల్షన్ ఆయిల్ తర్వాత గార్లిక్ వెల్లుల్లి అదేవిధంగా ఆయిల్ కొలుచుకోవడానికి అవసరమైన మెజరింగ్ కప్సు వెల్లుల్లి రసం పిండడానికి అవసరమైన కాటన్ క్లాత్ ఇక్కడ వీడియో కోసం నేను ఒక లీటర్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని గమనిద్దాం ముందుగా వేప నూనె నీమ్ ఆయిల్ టెన్ఎంఎల్ తీసుకోవాలి నెక్స్ట్ కానుగ నూనె పొంగామియా ఆయిల్ దీనినే కరంజా ఆయిల్ అని కూడా అంటాము ఇది కూడా టెనెమెల్ తీసుకోవాలి సో వేప నూనె టెనెమెల్ కానగ నూనె టెనెమెల్ నీటితో కలవాలంటే ఖచ్చితంగా ఎమల్షన్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎమల్షన్ ఆయిల్ను ఫైవ్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఒకవేళ ఎమల్షన్ ఆయిల్ దొరకకపోతే డిస్ సోప్ పౌడర్ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఈ విధంగా వేప నూనె ప్లస్ కానుగ నూనె ప్లస్ ఎమల్షన్ ఆయిల్ మెజరింగ్ కప్స్లోకి తీసుకోవాలి ఇక్కడ ముందుగా చూపిస్తున్న వైడ్ బౌల్లోకి వరుస క్రమంలో వేప నూనె కానుగ నూనె ఎమల్షన్ ఆయిల్ మూడింటిని కలుపుకోవడం జరిగింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ లీటర్ వాటర్ను బౌల్లోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నట్లు కలుపుకోవడానికి సరిపడా బౌల్ను తీసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఆయిల్ ప్లస్ ఆయిల్ కలుస్తుంది కానీ ఆయిల్ ప్లస్ వాటర్ కలవాలంటే అందులోకి ఎమల్షన్ వేసి బాగా కలపాలి ఎంత బాగా అంటే ఇక్కడ నేను దాదాపు పది నిమిషాలు ఈ విధంగా చిలకడం జరిగింది ఇంకా వీలుంటే ఒక టూ లీటర్ ఎంటీ వాటర్ బాటిల్లోకి తీసుకొని అందులోకి ఈ సొల్యూషన్ వేసి బాగా గిల కొట్టండి ఆయిల్ ప్లస్ వాటర్ బాగా కలవగానే ఇక్కడ సొల్యూషన్ కలర్ మారడం గమనించవచ్చు అంటే ముదురు ఆరెంజ్ కలర్ నుంచి లేత బిస్కెట్ కలర్లోకి ఈ సొల్యూషన్ మారడం గమనించవచ్చు ఇప్పుడు నీటితో కలిసిన ఆయిల్ మిశ్రమాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను గార్లిక్ లేదా వెల్లుల్లి ఇరవై గ్రాములు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా దంచుకోవడం జరిగింది వెల్లుల్లి అనేది మంచి ఫంగిసైడ్గా అనగా శిలీంధ్ర నాశినిగా బ్యాక్టీరియా సైడ్గా మరియు ఇన్సెక్టి పనిచేస్తుంది దీని వాసనకు పాములు ఇతర హానికారక పురుగులు కూడా దూరంగా ఉంటాయి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోండి వెల్లుల్లి మిశ్రమం బాగా నలిగిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని కాటన్ క్లాత్ సహాయంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్లో ఉన్న వెల్లుల్లి మిశ్రమాన్ని బాగా పిండుకోవాలి వెల్లుల్లి రసం మ్యాక్సిమం వచ్చే వరకు పిండుకోవాలి ఇప్పుడు బ్లాక్ బౌల్లో ఉన్న వెల్లుల్లి మిశ్రమం ఆయిల్ మిశ్రమం ఉన్న వైట్ బౌల్లోకి మార్చుకోండి అదేవిధంగా ముందు చూపించిన విధంగా అన్ని రకాల పదార్థాలు నీటిలో బాగా కలిసే విధంగా కలపాలి వెల్లుల్లి మిశ్రమం పడగానే బొటానికల్ పెస్టిసైడ్ మరింత లేత వర్ణంలోకి మారుతుంది ఇప్పుడు తయారైన బొటానికల్ పెస్టిసైడ్ పిహెచ్ను చెక్ చేయగా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్య గమనించడమైనది అనగా దాదాపు న్యూట్రల్కు దగ్గరగా ఉంది అని తెలుస్తుంది సో జాగ్రత్తగా వినండి ఏ కెమికల్ పెస్టిసైడ్ అయినా ఆర్గానిక్ పెస్టిసైడ్ అయినా న్యాచురల్ పెస్టిసైడ్ అయినా పీహెచ్ రేంజు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్య ఉంటే అది మనము మొక్కలపై స్ప్రే చేసుకోవడానికి మంచిగా ఉంటుంది సో ఈ విధంగా తయారు చేసుకున్న అద్భుతమైన బొటానికల్ పెస్టిసైడ్ను ఎమ్టీ బాటిల్లో వేసుకొని మనము వన్ వీక్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకున్న వన్ లీటర్ బొటానికల్ పెస్టిసైడ్ను స్ప్రేయింగ్ అనగా మొక్కలపై పిచికారీ చేయడానికి వన్ ఇస్టు త్రీ రేషియోలో అనగా ఒక లీటర్ బొటానికల్ పెస్టిసైడ్కు మూడు లీటర్ల వాటర్ కలిపి హ్యాపీగా అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు కాయగూరల మొక్కలు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇలా అన్ని రకాల మొక్కలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్ప్రే చేసుకోవచ్చు ఒక్క విషయంలో చెప్పాలంటే ఇది యూనివర్సల్ బొటానికల్ పెస్టిసైడ్ అని మనం చెప్పవచ్చు ఇక డ్రెంచింగ్ అనగా మొక్క పాదులో వేయడానికి వన్ ఇస్ టూ రేషియోలో కలుపుకోవాలి ఈ ఒక లీటర్ బొటానికల్ పెస్టిసైడ్కు రెండు లీటర్ల వాటర్ కలిపి మొక్క మొదలు వద్ద వేయవచ్చు దీనివల్ల వేరుకుళ్ళు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇంకా జాగ్రత్తగా వినండి స్ప్రేయింగ్ ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో చేయండి ఎందుకంటే ఆయిల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసినప్పుడు విపరీతమైన ఎండ లేదా సన్లైట్ వస్తే మొక్క ఆకులు మాడిపోతాయి అనగా బర్న్ అవుతాయి సో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ గమనించగా స్ప్రేయింగ్ చేసిన అన్ని మొక్కల ఆకులు చాలా గ్రీన్గా షైనీగా ఎంతో కలగా ఇంకా చెప్పాలంటే ఆ మొక్కల పక్కనే ఇంకాస్త సేపు నిలుచోవాలి అన్నట్లు కనపడ్డాయి సో ఇక చివరగా బొటానికల్ పెస్టిసైడ్ తయారీ ఫార్ములాను మరొక్కసారి గమనించి వీలైతే నోట్ చేసుకోండి